వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. మోడీది మాటలు ప్రభుత్వమే అంటున్న టీఆర్ఎస్ ఎంపీలు. 26 నుంచి ఓటర్ నమోదు కార్యక్రమం. త్వరలోనే నగదు రహిత విధానానికి ఆర్టీసీ. ఇవాళ అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనం. త్వరలోనే గ్రూప్ 1 గ్రూప్ 3 నోటిఫికేషన్లు. 57 ఏళ్లకే పెన్షన్ అర్హతలు. వినోద రంగానికి జీఎస్టీని తగ్గించాలని ప్రధానిని కోరిన బాలీవుడ్ నిర్మాతలు. వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తానంటున్న హాస్య నటుడు పృథ్వీ. కాళేశ్వరం వేగం పెంచండి అంటున్న సీఎం. యాదాద్రి పునఃప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారు. ఐఐటీలో బాలికలకు మరో 300 సీట్లు. పాస్ పుస్తకాల పంపిణీ మరింత ఆలస్యం. ఓడినా కూడా రేటింగ్ ని కాపాడుకున్న భారత క్రికెట్ జట్టు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి కేటీఆర్. పార్లమెంటులో అటల్జీ భారీ చిత్రపటం. సెలెక్టర్లకు కౌంటర్ ఇచ్చిన మాథ్యూస్. స్పేస్ కమాండ్ను సిద్ధం చేయాలన్న ట్రంప్. అమ్మ చికిత్స ఖర్చు 6,86,00,000. ఇకపై రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు. మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణ స్వీకారం. మందిర నిర్మాణంపై ఓపికగా ఉండాలంటున్న రాజ్నాథ్ సింగ్. ఓట్ల గల్లంతుపై ఈసీకి ఫిర్యాదు చేస్తానన్న కేటీఆర్. ఫలితాలపై అనుమానాలున్నాయన్న బట్టి. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి. సూరి కేసులో భాను కిరణ్ కి జీవిత ఖైదు. డిసెంబర్లో పంటలు వేసుకోవాలన్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో చలికి 30 మంది మృతి. 2020 నాటికి ఏఎంసీని పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి. 2019లో 3 సూర్యగ్రహణాలు సంభవిస్తాయంటున్న శాస్త్రవేత్తలు. బాపట్ల ఎన్జీ రంగ కాలేజ్ వద్ద ఉద్రిక్తత. ఫెతాయి ప్రభావంతో రేపటి నుంచి మరింత పెరగనున్న చలి. ఆస్ట్రేలియాలో 2 తెలంగాణ వాసులు మృతి. శ్రీకాకుళం జిల్లాలో అన్నదాతను పొట్టన పెట్టుకున్న ఫెతాయి. అయ్యప్పను దర్శించుకున్న ట్రాన్స్ జెండర్లు. కాకినాడ సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతు. టీఆర్ఎస్ ను అజయ్ శక్తిగా మలుస్తానంటున్న కేటీఆర్. దేశ బలాన్ని కాంగ్రెస్ బలహీనపరుస్తుంది అంటున్న మోడీ. శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘే ప్రమాణ స్వీకారం. సిద్దిపేటలో అందాల రాక్షసి హల్చల్. నీటి పారుదల ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష. బలగల కాల్పుల్లో 6 పౌరుల మృతి. తెలంగాణలో మరో 10-15 ఏళ్ల వరకు కేసీఆర్ అవసరం తప్పనిసరి అంటున్న కేటీఆర్. బలహీన వర్గానికి చెందిన నన్ను టార్గెట్ చేశారు అంటున్న జోగి రమేష్. పరీక్షకు సిద్ధమై ప్రయాణం ప్రారంభిస్తున్న కేటీఆర్. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది మృతి. రాష్ట్రాన్ని భయపెడుతున్న పెతాయి, మెల్లగా కదులుతున్న వాయుగుండం. కోస్తా తీరంలో ఇంకా తగ్గని వర్షాలు. అమెరికాలో కొనసాగనున్న పవన్ పర్యటన. రాహుల్ని బఫూన్ అనడంలో తప్పేమీ లేదంటున్న కవిత. హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్. పార్లమెంటులో రాఫెల్ రగడ. బీజేపీకి మేలు చేసేందుకే 3వ కూటమే అంటున్న చంద్రబాబు. 5 నెలల్లో గజ్వేల్ పట్టాలు ఎక్కనున్న రైలు. సిద్దిపేట ప్రజల రుణం తీర్చుకోలేనిది అంటున్న హరీష్ రావు. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్.